రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి మైలేజ్ అనే చాలా అవసరం. ఆ మైలేజ్ కోసం చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అంటే ప్రజల నోట్లలో ఎప్పుడు నాన్తూ ఉండాలనే ఉద్దేశమో లేదంటే ప్రత్యర్థి పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో ఏదో ఒక కెలికి గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం కారణం ఏదైతేనో మైలేజ్ కోసం మాత్రం తంటాలు పడతా ఉంటారు. ఇప్పుడు కడపలో జరిగిన సీన్ చూస్తే తెలుగుదేశం పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత అదే పనిచేశారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే ఇసుక కొరత మీద ఆయన చేస్తున్న పోరాటం అంటే ఆ పార్టీ చేస్తున్న పోరాటం చూస్తే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీద ఏదో రకంగా బురద జల్లాలి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తూ ఇసుక కొరత మీద వాళ్ళ వాణి వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి టైంలో ఎక్కడైనా సభలు పెట్టినా మీటింగులు పెట్టినా ఎక్కడికైనా వెళ్ళినా ఖచ్చితంగా అనుమతి అయితే తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా సభలకు ఎలాంటి ఇది ఉండదు కాబట్టి అనుమతి లేకుండా సభలు నిర్వహించనివ్వరు కాబట్టి అనుమతి తీసుకోకుండా ఏం చేసినా సరే చుక్కెదిరవడం అనేది ఖాయం అవుతుంది. కడపలో ఇప్పుడు అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత అక్కడ సభ ఏర్పాటు చేసి ఇసుక పాలసీకి వ్యతిరేకంగా ఇసుక కొరత మీద ప్రజలకు ఆయన అనుగుణంగా ఒక మీటింగ్ పెట్టాలి అని అనుకున్నారు. అదే టైంలో ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. అయితే సభ ఉంది అని తెలియడంతో తెలుగుదేశం శ్రేణిలో అక్కడ ఫ్లెక్సీలు కట్టడం, తోరణాలు కట్టడం ఇవన్నీ మామూలుగా వెల్కమ్లు ఇవన్నీ నానా హంగామా అయితే చేస్తారు. అయితే వెంటనే అక్కడ నగరపాలక సంస్థ వాటిని తొలగించడం జరిగింది. ఎందుకు అంటే ఎలాంటి అనుమతి లేకుండా ఎలా మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు అని. వాస్తవానికి ఇప్పుడు ఇది ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే అక్కడ వెళ్ళిన వ్యక్తి ఆషామాషీ వ్యక్తి ఏం కాదు, అక్కడ సభ పెట్టబోయిన పార్టీ అని చిన్న పార్టీ కాదు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, ఎప్పుడు మేము 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీ. వాళ్ళకి కనీసం ఎందుకు అనుమతులు తీసుకోవాలనే అవగాహన కూడా లేదు, అనుమతులు ఎందుకు తీసుకోలేకపోయారు, ఎందుకు ఇలాగా అబాస్ పాలయ్యారు, నవ్వులు పాలయ్యారు అనేది ఇప్పుడు రకరకాలుగా వస్తున్న విమర్శ. అయితే అది ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారా, లేదంటే అనుమతులు తీసుకోకుండా ఇది కూడా ఒక రకంగా ఇలా చేసినా కొంచెం మైలేజ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నేతలు లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. మరి దానికి ఆ పార్టీ నుంచి ఏమైనా సమాధానం వస్తుందా? అసలు ఎందుకు ఇలాగ అనవసరమైన రాద్ధాంతం చేసి ఏదో గోల్ చేసి ఏళ్ళేసి ఏదోటి చేసి మైలేజ్ తెప్పించుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తుంది అనేది అక్కడి నుంచే సమాధానం రావాలి. మొత్తానికి అనుమతులు లేకుండా నిర్వహించడం వల్ల అయితే ఏదో మైలేజ్ వస్తుందని అనుకుంటే కనుక మైలేజ్ రావడం మాట అటు ఉంచితే వీళ్ళకే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని అయితే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.